నమస్కారం దీప్తి గారు. నమస్తే సిరి గారు. సో మనమైతే శారీ డ్రేపింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అదేవిధంగా చాలా మందికి కూడా ఈ మధ్య కాలంలో శారీ ఎలా కట్టుకోవాలి, లైక్ మినిమం బేసిక్స్ కూడా ఐడియాలు ఇవ్వనమాట. అండ్ అదేవిధంగా ఎవరైనా కూడా శారీ డ్రేపింగ్ బిజినెస్ చేయాలి అండ్ దీని ద్వారా నేను మనీ ఎర్న్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తే బాగుంటుందంటారు? గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ఓకే, అంటే ఈ బిజినెస్ మనకి ఎవరైనా చేయొచ్చు. సో మనకి దీంట్లో ఏజ్ మ్యాటర్ కాదు, జెండర్, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా. సో హౌస్ వైఫ్స్కి చాలా బెస్ట్ ఆప్షన్ ఈ బిజినెస్. సో వాళ్ళ ఫ్రీ టైంలోనే చేసేసుకోవచ్చు. సో కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు. అంటే అటు ఫ్యామిలీని చూసుకోవచ్చు, ఇటు ఈ బిజినెస్ కూడా వాళ్ళ ఫ్రీ టైంలో ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ స్పెండ్ చేస్తే సరిపోతుంది. సో హౌస్ వైఫ్స్కి బెస్ట్ ఆప్షన్. ఇంకా వర్కింగ్ విమెన్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇది. సో ఆఫీస్ అవర్స్ అంటే వీక్ డేస్లో వాళ్ళు 8 to 9 అవర్స్ వర్క్ చేయాలి కంపల్సరీ. సో ఇదైతే వాళ్ళ చాయిస్ అన్నమాట, ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా, టైం అనేది ఉండదు వాళ్ళకి. సో వాళ్ళ ఫ్రీ టైంలో చేసుకోవచ్చు. సో వీక్ డేస్ ఆ మొత్తం 8 to 9 అవర్స్ కష్టపడి చేసేదానికన్నా వీకెండ్స్లో కొంచెం ఒక 2-3 అవర్స్ దీనికి స్పెండ్ చేసి టైమ్, సో కొంచెం దీనికోసం టైం తీసుకుంటే వర్కింగ్ ఉమెన్ కూడా ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. అంటే నాట్ ఓన్లీ శారీ డ్రేపింగ్ అనే కాదు, ఇప్పుడు ఎనీ బ్యూటీ రిలేటెడ్, లైక్ ఈ శారీ డ్రేపింగ్ అనేది మనకి బ్యూటీ రిలేటెడ్ మేకప్కి సంబంధించి దీంతో పాటే వస్తుంది మనకి. సో ఎనీథింగ్, సో వర్కింగ్ ఉమెన్, ఇప్పుడు నేను చాలామంది నా స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళు ఏంటంటే అంటే జాబ్ క్విట్ చేసేయాలి అనుకుంటారు చాలామంది, అటు కొంచెం ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అని. సో ఇట్ సైడ్కి షిఫ్ట్ అవుతున్నారు చాలామంది, మేకప్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నారు ఎక్కువ మంది. సో వర్కింగ్ ఉమెన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎవరైతే సేల్స్ గర్ల్స్ ఆర్ సేల్స్ బాయ్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి మంత్లీ ఒక 10K or 7K సంపాదిస్తారు అంతే. సో వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది, కనుక ప్యాసివ్ ఇన్కమ్ లాగా ఎర్న్ చేసుకోవచ్చు. అంటే నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను, ఒక అతను, అంటే అతను ఒక షాప్లో వర్క్ చేస్తాడు. అయితే అంటే కస్టమర్స్ వస్తూ ఉంటారు, అతను చాలా మందికి డ్రేప్ చేసి అతను బాగా అలవాటు అయిపోయింది అనమాట శారీ డ్రేపింగ్. అంటే ఒక కస్టమర్ అంటే 30 to 40 పీపుల్ వస్తూ ఉంటారు ఎవ్రీడే ఆ షాప్కి. సో అతనికి ఐడియా ఉంటుంది ఏ కస్టమర్కి ఏ శారీ బాగుంటుంది ఏంటి అని. సో అతను డ్రేప్ చేసి బాగా ఎక్స్పర్ట్ అయిపోయాడు. సో ఇప్పుడు తను పెట్టిన రీల్స్ కానీ ఏదైనా ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి. అది అతను ఒక మంత్లీ 10K సంపాదించేది రోజుకి ఎర్న్ చేస్తున్నాడు అనమాట. ఓకే, అంత స్కోప్ ఉందంట ఈ శారీ బిజినెస్లో. అవునండి, బాగుంది. సో మేల్ ఆర్ మేల్ కూడా, అంటే అబ్బాయిలు కూడా ఈ దీనికి రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ బిజినెస్కి. సో రీసెంట్గా చాలా పేజెస్ ఉన్నాయి ప్రొఫెషనల్గా కూడా, మనకన్నా వాళ్ళే ఇంకా బాగా డ్రేపింగ్ అది బాగా చేస్తున్నారు అన్నమాట. సో వాళ్ళ దగ్గర కూడా ట్రైన్ అయ్యి ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. సో ఇంకా చిన్నపిల్లలు కూడా, లైక్ స్టూడెంట్స్ కూడా ఇది బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. నేను రీసెంట్గా అంటే ఒక పాప లైక్ 10 years or 12 years ఉంటుంది అంతే. అంటే ఆ పాప వాళ్ళ మదర్ ఒక బ్యూటీషియన్. సో ఆ పాప వాళ్ళ మదర్ని చూసి ఆ పాప కూడా ఎక్స్పర్ట్ అయిపోయింది అనమాట దాంట్లో. సో కంప్లీట్ బ్రైడల్ మేక్ ఓవర్ చేసేస్తుంది ఆ పాప ఇప్పుడు. అంటే కంప్లీట్గా ఒక బ్రైడ్ని శారీ డ్రేపింగ్ కానీ మేకప్, హెయిర్ అన్నీ కంప్లీట్గా. అంటే అతను ఆ పాపకు అంత ఇంట్రెస్ట్ ఉంది. సో దీంట్లో మనకి ఏజ్తో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, ఒక డిగ్రీ కూడా అంత అవసరం లేదు. సో హౌస్ వైఫ్స్ చేసుకోవచ్చు, ఇంకా వర్కింగ్ ఉమెన్, సేల్స్ బాయ్స్, సేల్స్ గర్ల్స్, అంటే పార్ట్ టైం ఇన్కమ్ లాగా ఉంటుంది మనకి ఇది. దీంట్లో కనుక అంటే కొంచెం మార్కెటింగ్ కూడా తెలిసి ఉంటే కనుక ఇంకా ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు, గ్రోత్ ఉంటుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రెజెంట్ జనరేషన్లో బ్యూటీ రిలేటెడ్ ఏ కోర్స్ అయినా కానీ ప్రెజెంట్ బాగా డిమాండ్లో ఉంది. సో అందులో మనకి శారీ డ్రేపింగ్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అవును, శారీ డ్రేపింగ్కి బాగా డిమాండ్ ఉంది ఇప్పుడు.
ప్రజెంట్. సో బ్యూటీ రిలేటెడ్ ఎప్పటికైనా సరే మనకి ఆ డిమాండ్ అనేది తగ్గదు కానీ పెరుగుతూనే ఉంటుంది. సో కొంచెం మనకి ఆ మార్కెటింగ్ అది కూడా తెలిసి ఉంటే సో ఈజీగా మనం సక్సెస్ఫుల్గా మన బిజినెస్ని రన్ చేసుకోవచ్చు. ప్రీ ప్లీటింగ్, సో బాక్స్ ఫోల్డింగ్ ఈ సర్వీసెస్ కూడా కొంచెం ప్రొవైడ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఈజీ అయిపోతుంది. అంటే స్టార్టింగ్లోనే మనము ఒక్క ఆర్డర్ రావడానికి మనం కొంచెం కష్టపడాలి. అంటే కొంచెం రీల్స్ లాగా క్రియేట్ చేయడము, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్స్ అవి పెట్టడం, సో కొంచెం మనం దీనికోసం ఒక ఫస్ట్ కస్టమర్ రావడానికి కొంచెం కష్టపడితే సో నెక్స్ట్ నుంచి వాళ్ళ త్రూ మీకు వాళ్ళ నైబర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఇంకా అలా వస్తూ ఉంటారు. సో ప్రీ ప్లీటింగ్ సర్వీసెస్ అంటే సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేయడం. సో ఆ సర్వీస్ మీద వన్స్ వాళ్ళకి నచ్చితే కనుక కంపల్సరీ నెక్స్ట్ వేరే వాళ్ళకు కూడా రిఫర్ చేస్తూ ఉంటారు. సో అట్లా కూడా బాగా యూజ్ అవుతుంది. అంటే మీరు ఈ ప్రీ ప్లీటింగ్ సర్వీసెస్ కనుక పెట్టుకుంటే సో సెల్ఫ్గా మీరే చేసుకోవచ్చు. సో ఇంట్లోనే వన్స్ మీరు ఒక కోర్స్ అటెండ్ అయ్యి సర్టిఫైడ్ అయితే కనుక ఇంట్లో మీరే స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీ ఫ్రెండ్స్ ఫస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో స్టార్ట్ చేసి సో నెమ్మదిగా మీరు బయట వాళ్ళకి కూడా రిఫర్ చేయడము, బయట వాళ్ళ సర్వీసెస్ కూడా తీసుకోవడం అట్లా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా దీంట్లో మీ అంటే బిజినెస్ని రన్ చేసుకోవచ్చు. కొంచెం అంటే ఒక మంత్లీ ఒక 10-15K వరకు ఎర్న్ చేసుకోవచ్చు ఓన్లీ సర్వీసెస్ త్రూ. సో నెమ్మదిగా మీరు ఇన్ కేస్ సర్వీసెస్ బాగా అలవాటు అయిపోయి కొంచెం బాగా ప్రాక్టీస్ అయిపోయి ఉన్నట్లయితే సో మీరు ఎడ్యుకేట్ కూడా చేయొచ్చు వేరే వాళ్ళని. సో మీ ఫ్యామిలీ మెంబర్స్తో స్టార్ట్ చేసి బయట వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయొచ్చు. సో సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడము ఇలాంటివి చిన్న చిన్నవి చేస్తూ ఉంటే అంటే మనం తీసే ప్రతిదీ కూడా పెట్టే ప్రతిదీ మనం వీడియోస్ కానీ రీల్స్లో కానీ క్రియేట్ చేసి లైక్ బిహైండ్ ద సీన్స్ అని అట్లా పెడుతూ ఉంటే కస్టమర్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇది సో ఇట్లా చేసుకుంటూ ఉంటే లైక్ హౌస్ వైఫ్స్కి వర్కింగ్ ఉమెన్ అవ్వచ్చు ఎవరైనా సేల్స్ గర్ల్స్ కానీ ఉమెన్ ఎవరైనా సరే ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ బిజినెస్ పెట్టుకోవాలన్నా కూడా మీకు స్కోప్ ఉంటుందన్నమాట. అంటే మీరు ఫస్ట్ మీ బిజినెస్ని రన్ చేయడానికి ఫస్ట్ థింగ్ మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ ఫేస్బుక్ అకౌంట్ కానీ క్రియేట్ చేసుకొని ఉండాలి. సో దాని త్రూ మీరు చేసుకోవచ్చు ఈ బిజినెస్ని. అంటే ఎలా చేసుకోవచ్చు అనే క్వశ్చన్ మీద కాబట్టి సో ఫస్ట్ థింగ్ మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన బిజినెస్ని రిజిస్టర్ చేసుకొని సో అందరికీ రీచ్ అయ్యేలాగా మనం పోస్ట్ పెట్టడము సో రీల్స్ క్రియేట్ చేయడం ఇలా చేస్తూ ఉంటే రీచ్ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా మీరు దాన్ని బూస్ట్ చేస్తూ ఉంటే కస్టమర్స్ రావడం స్టార్ట్ అవుతారు. ఈ విధంగా మీరు బిజినెస్ని చేసుకోవచ్చు. గ్రేట్ అండి. అండ్ చాలా వరకు శారీ డ్రేపింగ్కి ఉన్న ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా డిమాండ్ అయితే ఎక్కువగా ఉంది. ఎనీవేస్ దాన్ని కనుక మనం నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసి బిజినెస్గా రన్ చేస్తే స్కోప్ బాగుంది. సో చాలా వరకు మనని శారీ డ్రేపింగ్ గురించి ట్రైనింగ్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు అటెండ్ అవ్వాలి. దాన్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆ క్లాసెస్లో ఏమేమి చెప్తారో ఒకసారి డీటెయిల్డ్గా. సో మనకి ఈ ప్రీ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ వర్క్షాప్ వచ్చేసి 2 డేస్ ఉంటుంది, 10th and 11th. సో ఫస్ట్ డే మొత్తం డెమో సెషన్ ఉంటుంది. ఈ డెమోలో మీరు శారీ ప్రీ ప్లీటింగ్, బాక్స్ ఫోల్డింగ్, సో బాడీ మెజర్మెంట్స్తో మొత్తం కంప్లీట్ హౌ టు డ్రేప్ ప్రీ ప్లీటెడ్ శారీ అని ఇవన్నీ ఈ స్టైల్స్ లైక్ ఇది వచ్చేది సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ డ్రేపింగ్. సెకండ్ స్టైల్ వచ్చేసి క్యాన్ డ్రేపింగ్ ఉంటుంది. సో థర్డ్ స్టైల్ వచ్చేసి సెల్ఫ్ డ్రేపింగ్. సో ఈ 3 స్టైల్స్ నేర్పించడం జరుగుతుంది. ఈ ఫస్ట్ 1 డే మొత్తం డెమో ఉంటుంది అండ్ సెకండ్ డే ప్రాక్టికల్స్ ఉంటాయి, ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. సో ఆన్లైన్ ఉంటుందో ఆఫ్లైన్ ఉంటుందండి? ఆఫ్లైన్ ఉంటుంది. ఆఫ్లైన్ ఉంటుంది. ఆన్లైన్లో అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సెల్ఫ్గా అలా కూడా మనం అడగడం జరిగింది. అవునండి, ఆన్లైన్ క్లాసెస్ కూడా మన దగ్గర ఉంటాయి. సేమ్ 1 డే క్లాస్ ఉంటుంది ఆన్లైన్ అయితే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.